విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి నిప్పురవ్వలు పడడంతో వ్యవసాయ పొలంలోని పశువుల గ్రాసం దగ్ధమైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండలం పోతుగల్కు చెందిన నిమ్మల అంజయ్య, కోల అబ్బాగౌడ్, వెన్నమనేని మాధవరావు అనే రైతుల వ్యవసాయ పొలాలపై ఉన్న విద్యుత్ తీగలు భారీగా ఈదురుగాలులతో ఆదివారం సాయంత్రం ఒకదానికొకటి తగలడంతో నిప్పురవ్వలు కింద పడ్డాయి. దీంతో వరి పొలంలో ఉన్న గడ్డి అంటుకుని సుమారు 7 ఎకరాల గడ్డి అగ్నికి ఆహుతైంది. దీంతో అప్రమత్తమైన రైతులు చుట్టుపక్కలకు వ్యాపించకుండా మంటను నియంత్రించారు. లూజ్ వైర్లను తొలగించాలని గతంలో విద్యుత్ అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లూజు కనెక్షన్ గురించి వైర్ల మీద వైర్లు పడి గడ్డి కాలింది. అటు వరి చేను ఉన్నది, ఇక్కడ గడ్డీలు ఉన్నాయి. గడ్డి కూడా కట్టలు కట్టేసుకున్న 56,000 గడ్డి నష్టం కూడా జరిగింది. ఇవాళ ట్రాక్టర్లు పెట్టుకున్నా, ట్రాక్టర్ల గురించి రమ్మని కూడా చెప్పినా, లేబర్ కూడా రమ్మని చెప్పినా, సాయంత్రం వేసుకపోదామని చెప్పుకొని అనే వరకల మధ్యలో వరకల నాకు 2 గంటల మధ్యలో వరకల కరెంటు వైర్లు మెరుగులు దుంకి మొత్తం గడ్డి కట్టలు కాలిపోయిన దానికి నాకు ఇప్పుడు నష్టం జరిగిపోయింది. నాకు బలరకు కూడా గడ్డి లేకుండా అయింది. పశువులు ఇప్పుడు 7 గడ్డి లేకుండా అయిపోయింది. గడ్డి మాత్రం నాకు కాలిపోయింది. కరెంటు వైర్లతో గురించి నాకు నష్టం జరిగింది. ఆ వైర్లు మీద మెరుగులు పడి కాలిపోయింది గడ్డి. నేను ఒక 50 గంటలు కట్టించినాము. ఆ కరెంటు వైర్లు లూజ్ ఉండి అవి వైర్ మీద వైర్ టచ్ అయ్యి మండింది. మండి ఆ మెరుగులు ఆ గాడుపు కన్నా ఇటు మా పొలంలో పడ్డాయి. మాకు బాగా నష్టమైంది. అన్నీ మొత్తం కాలిపోయినాయి. ఇప్పుడు 50,000 నష్టం జరిగింది సార్.